డామిట్ ఏంటిటా కుండబద్దలు కొడతా అంట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చర్చించబోయే అంశం కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని వదిలేశారా, అందుకోసమే అవినాష్ రెడ్డిని కానీ భాస్కర్ రెడ్డిని కానీ కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి కన్నడ మాంత్రికుణ్ణి తీసుకుని రావాల్సి వచ్చిందా అనే ప్రచారం ఇప్పుడు జోరుగా నడుస్తోంది. ఆంధ్రదేశం అంతటా ఇదే ప్రచారం నడుస్తోంది. విచిత్రమైన విషయం ఏమిటి అనంటే ఈ ప్రచారం వైసీపీ కార్యకర్తల్లో కూడా నడవటం. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఊరి మీద బయలుదేరాడు. వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా యువగళం పేరుతోటి పాదయాత్ర చేసుకుంటూ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్రజల్ని ఆకట్టుకునే విషయంలో కానీ ఈ ప్రభుత్వ వ్యతిరేకతని వాళ్ళు కూడగట్టుకునే విషయంలో కానీ వాళ్ళ పని వాళ్ళు బిజీగా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కోడికత్తి అంశంలో కానీ లేదంటే ఈ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి అంశంలో కానీ, అంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి గెలుపుకి తార్కాణంగా నిలబడ్డ గెలుపు గుర్రాలైన ఈ రెండు కేసులు, అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు, కోడికత్తి కేసు, ఈ రెండు ఎంతో సింపతీని గెయిన్ చేసి పెట్టి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా నిలబెట్టాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న ఈ తరుణంలో, ఎన్నికల సంవత్సరంలో ఈ కేసులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పులు రావటం కానీ ఉన్న పరిణామాలన్నీ ఆ వైపుకి దారితీయటం కానీ జరుగుతూ ఉంటే ఇప్పుడు అందరూ ఆయన జగన్మోహన్ రెడ్డి మీద అనుమానించే పరిస్థితికి వచ్చారు. కేంద్రంలో పెద్దలు ఈయన్ని వదిలేశారు, అంతకాలం నెట్టుకొచ్చిన ఈ కేసుల్ని కానీ సిబిఐని తమ చెప్పు చాటల్లో పెట్టుకొని ఆడించే కేంద్ర పెద్దలు సిబిఐని ఎందుకు వదిలేశారు అనంటే జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవటమే వాళ్ళ లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డిని వదిలేశారు. సిబిఐ కూడా నిష్పక్షపాతంగా న్యాయంగా తమ పనిని తాము చేసుకునే అవకాశం ఇవ్వటం మూలానే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి కానీ ఈ భాస్కర్ రెడ్డి కానీ మరి ఇతర వీళ్ళు కానీ అరెస్ట్ అయ్యేదాకా కేసు వచ్చింది అనంటే దానికి కారణం ఇదే అని వైసీపీ కార్యకర్తలే చర్చించుకునే స్థాయిలో ఇప్పుడు విషయాలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా కోడి కత్తి అంశంలో అసలు కోడి కత్తే లేదు, అక్కడ గుచ్చుకున్నదే లేదు, చొక్కాకి టమాటా సాస్ రాసుకొని ఈ డ్రామా ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కొలికిపూడి శ్రీనివాస్ ఆరోపిస్తున్నా కూడా, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా ఒక చిన్న ఆరోపణ చేస్తే కానీ అసలు చేసిన విషయాన్ని చెప్తే కానీ, అంటే ఒకప్పుడు మనం చూసాం ఈ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం గోళ్ళం, ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టి తెలుగు మీడియాన్ని టోటల్గా తీసేస్తాను అని అనగానే ఇక కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి కంటేను ఈ ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు నాయకుల కంటే కూడా కార్యకర్తలే ఓ పలోమని ఎగేసుకొని జనం మీద పడిపోయి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియమే చదువుతున్నారుగా, పేదవాడికి ఇంగ్లీష్ చదువులు వద్దా అని జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ గోల వీళ్ళే చేస్తే ఈ రాగానే జగన్మోహన్ రెడ్డి కూడా అందుకున్నాడు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని అందరిని అడగటం మొదలుపెట్టింది. అసలు పుట్టిందే కార్యకర్తల్లో నుంచి ఈ మాటని జగన్మోహన్ రెడ్డి అందుకుని ఆయన 2 రోజులు లేటుగా ఆ మాటను మాట్లాడాడు. అలాంటి కార్యకర్తలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలా అవినాష్ రెడ్డిని కానీ భాస్కర్ రెడ్డిని కానీ కాపాడుకోవటానికి ఒక నేపాల మాంత్రికుణ్ణి తెచ్చుకున్నట్టు కన్నడ నాట నుంచి ఒక జ్యోతిష్కుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ అతనికి పెద్ద లాబీయిస్ట్ అని పేరుండటం మూలాన ఆయనతోటి మంత్రాంగం నడుపుతున్నాడు. ఢిల్లీ ఎందుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీని కానీ అమిత్ షాని కానీ అడిగి సిబిఐని ఒకంత అచేతనంగా చేయొచ్చు కదా అనే క్వశ్చన్ ఇప్పుడు వైసీపీ కార్యకర్తల్లోనే పుట్టింది. ఇలాంటి క్వశ్చన్ ఎందుకు వచ్చింది అనంటే వారు నిజంగా వదిలేశారేమో అనే భయం కొద్దీ వచ్చింది. ఒకప్పుడు పట్టుకొని ఉన్నారా ఇప్పుడు వదిలేయటానికి అని మాట్లాడుకోవచ్చు, కానీ మాట్లాడుకోవటంలో
ఉండే ఇంటెన్సిటీ ఉంటుంది చూశారు ఈ ఒకప్పుడు పట్టుకున్నారా ఇప్పుడు వదిలేయడానికి అని. ఒకప్పుడు పట్టుకున్నారు కాబట్టే సిబిఐ కేసులు ఇంత దూరం నడవకుండా ఈ ఈ వివేకానందరెడ్డి కేసు కానీ కోడికత్తి కేసు కానీ ఇంత దూరం నెట్టుకొచ్చారు. ఇప్పుడు వదిలేశారు కాబట్టే ఈ ఈ కేసులన్నీ త్వరితగతిన పూర్తయ్యే స్థాయికి వచ్చాయి. కాబట్టి ఈ నరేంద్ర మోడీ అమిత్ షాను జగన్మోహన్ రెడ్డిని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో తిరిగి మళ్ళీ వాళ్ళు చెయ్యాలి అని అంటే ఇలాంటి వాళ్ళందరి సహకారం తీసుకుంటే వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. దానికి తోడుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇలా జగన్మోహన్ రెడ్డితో కానీ మరి ఇతర నాయకులతోటి ఇట్లాంటి కేసులు వేలాడుతున్న నాయకులతోటి వాళ్ళు సంబంధాలు పెట్టుకుని వారి పిలకని వీళ్ళు చేతిలో కొట్టుకుని ఆడించి కీలు బొమ్మల్లాగా కీచిన బొమ్మల్లాగా ఆడిద్దాము అనేది బీజేపీ ఒక వ్యూహం అన్నమాట. ఎక్కడున్నా సరే ఇలాంటి వారికే ఎక్కువ సహాయం చేస్తూ ఉంటారు. కానీ ఆ విషయం బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ పీకే లాంటి స్ట్రాటజిస్టులు ఎప్పుడైనా ఒకసారి ఏదో వారి ప్లాన్ ప్రకారంగా నడుచుకోవటం మూలాన ఆ విషయం అప్పటికి జరిగి వారికి అవకాశం వచ్చి సీఎం అయ్యే అవకాశాలు రావచ్చు. కానీ ప్రతిసారి జరిగే అవకాశం ఉండదు. ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. ఆ మార్పు ఎలా ఉంటుంది అనేది ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు చవి చూశారు. అమరావతిలో కానీ వేరే ఇతర ప్రాంతాల్లో కానీ ప్రజల యొక్క కోపాగ్ని ఎలా ఉంటుంది అనేది ఈ నాయకులకి బాగా అవగతమైంది. వీరే పైనున్న నాయకులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డితోటి మనకి సఖ్యంగా ఉంటే వారితోటి వచ్చే ఇబ్బందులు ఏమిటి అనేది వాళ్ళు అనుభవిస్తున్న ఇబ్బందుల్ని చెప్తేనే ఈ జగన్మోహన్ రెడ్డిని నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ కొంచెం పక్కకు పెట్టే విధానాల్లో ఆలోచిస్తున్నారు. అందుకనే ఈ కేసులు ముందుకు నడుస్తూ ఉన్నాయి అనేది చెప్పుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఇక్కడ మోడీ కానీ అమిత్ షా కానీ నిజంగానే ఏదైనా ఒక పని చేయదలుచుకున్నప్పుడు ఆ పనిని అలాగనే చేస్తారా లేదా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డిని హక్కున చేర్చుకుని మళ్ళీ ఆయన పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చూస్తారా అని ఆలోచించుకుంటే అలాంటి పనులు చేయటానికి మోడీ కానీ అమిత్ షా కానీ ఏమాత్రం వెనకాడరు. వారికి ఏదైనా ఒక చిన్న ప్రయోజనం జరుగుతుంది అని ఆశించినా కూడా ఎంతటి మనిషినైనా వాళ్ళు హక్కును చేర్చుకోగలరు. ఎలాంటి న్యాయమైన వాడినైనా కూడా వాళ్ళు వెళ్ళగొట్టగలరు. మహారాష్ట్రలో సీఎం సీటు కోసం ఎలాంటి పనులు చేశారు, గోవాలో ఏమేమి జరిగాయి, ఈశాన్య రాష్ట్రాల్లో అపోజిషన్లో ఉన్న నాయకులందరినీ ఎత్తి గొంపగుత్తగా వారి పార్టీలో ఎలా కలిపేసుకున్నారు, ఇలాంటి కేవలం రాజకీయాలు మాత్రమే, ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయాలకి ఎక్కువ విలువనిచ్చే ఆ మనుషులు ఎప్పుడు పట్టుకుంటారు, ఎప్పుడు వదిలేస్తారు అనేది ఎవరూ చెప్పలేని పని. అందుకోసమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదిలేశారు అని అనుకున్నా తిరిగి పట్టుకునే ఆస్కారం ఉంది, పట్టుకున్నారు అని అనుకున్నా ఎప్పుడైనా వదిలే ఆస్కారం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.